ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్ర ఏకైక విలన్ రాజనాల జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి రాజనాల అన్న పేరు వింటేనే మనందరికీ ఓ భయం. ఎందుకంటే ఆయన అలాంటి విలన్ వేషాలు ఎన్నో వేసి ఆ పేరుకి తగ్గట్టుగా ఆయన పాత్ర పోషణ చేయడం జరిగింది. మరి వారి జయంతి ఈరోజు, కాబట్టి వారిని మనం తలుచుకుంటూ వారి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ వారితో పరిచయం ఉన్న నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యులు, మన ప్రముఖ గాయకులు సూరిశెట్టి రామచంద్రయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మన రాజనాల గారి యొక్క అనుభవాలు కావచ్చు, జ్ఞాపకాలు కావచ్చు, కొన్ని విశేషాలని వారి మాటల్లో విందాం. నమస్కారం సార్. రామచంద్రయ్య గారు చెప్పండి, మరి ఈరోజు ప్రముఖ విలన్, మన ఆంధ్ర ఏకైక విలన్ రాజనాల గారి జయంతి, మరి వారితో మీకు కొంత పరిచయం ఉంది, వారి యొక్క విశేషాలు, జీవిత విశేషాలు కూడా మీరు కావాలి, ఆయనది కావాలి, కాబట్టి ఒకే ఊరు వారు కాబట్టి వారి గురించి కొన్ని విశేషాలు మీకు తెలుసు, ఆ విశేషాలని మన యాక్ట్ ప్రేక్షకులతో పంచుకుందాం. చెప్పండి, మన రాజనాల గారి గురించి చెప్పండి. ఆయన కావల్లో 1928 జనవరి 3 ముక్కోటి ఆ రోజు ఆయన జన్మించాడు. 9 సంతానంలో 4 5 అబ్బాయిలు మధ్యలో ఆయన పుట్టడం జరిగింది. అది ముక్కోటి దేవతలు దీవించారేమో ఆయన్ని. ఆయన సినిమా ప్రవేశం కూడా 3 జరిగింది. ఓహో, అది జనవరి 3 జనవరి 3 సినిమా ప్రవేశం కూడా ఆయన షూటింగ్ స్టార్ట్ చేశారనమాట. ఆయన కావల్లో జన్మించాడు కదా, బాల్యంలో అంతా కూడా ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ అంతా కూడా కావల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత ఆయన చదువు అనంతరం ఉద్యోగం కోసం ట్రై చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి గుమస్తా ఉద్యోగం సంపాదించాడు. డిపార్ట్మెంట్ అట్లాగా కొన్ని పరీక్షలు రాస్తూ 6 వరకు వెళ్ళి 6 ఉద్యోగం చేస్తూనే నాటకాల మీద మంచి ఆయన ఆసక్తి. నాటకాలు వేస్తూ ఎక్కువ దుఃఖ పాత్రలు ఎక్కువ రాణించేవాడు. నాటకాలు ఆయనకి ఇష్టం కూడా, రాజనాల గారికి దుఃఖ పాత్రలు అంటే. ఓహో, కానీ భవిష్యత్తులో తర్వాత ఆయన భవిష్యత్తులో దుఃఖ పాత్రలు రాకుండా విలన్గా ఆయన సెటిల్ అయ్యారు. నాటకాల్లో వచ్చి దుఃఖ పాత్రలు, మరి సినిమాల్లో వచ్చి ఆయన సీరియస్ పాత్రలు, విలన్ పాత్రలు పోషించి జనాలు మెప్పించారు. వేసి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆంధ్రాలో సంపాదించాడు. ఆయన పేరు రాజనాల కాళేశ్వరరావు. ఆయన ఒరిజినల్ పేరు, అసలు ఒరిజినల్ పేరు ఏంటంటే కావలి గ్రామదేవత కలువోళ శాంభవి. ఆ ప్రియ భక్తుడు అనమాట ఆయన, ఆ పేరే పెట్టారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా కలువోళ శాంభవి భక్తులే. అంటే కావలి గ్రామదేవత, గ్రామదేవత కావల్లో మంచి, అందరూ కూడా ఒక అద్భుతమైన మహాలక్ష్మి స్వరూపిణి, శక్తి స్వరూపిణిగా కొలిచేటటువంటి దేవత ఆమె. ఓకే, ఆమె పేరే ఆయన పెట్టారు కాళేశ్వరరావు అని. అందరూ కూడా పిలవడంలో కల్లయ్య కల్లయ్య అని పిలుస్తూ, అట్లా కల్లయ్య కల్లమ్మల పేర్లు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా కావల్లో. ఓహో, ఓకే, ఆమె పేరన్నమాట. ఆ పిలుస్తూ కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఒరే కల్ల అనేవాళ్ళు. అట్లా ఆయన ఎప్పుడైనా కావలికి వచ్చాడంటే పెండవ సోడా ఫ్యాక్టరీ అని ఉంది సెంటర్లో, అక్కడ కృష్ణమూర్తి గారని ఆయన బాల్యమిత్రుడు, అక్కడే కూర్చునేవాడు. అమ్మవారి గుడికి వెళ్దామంటే మేళతాళాలతో బయలుదేరితే వెనకత్తా ఈ జనసందోహం అంతా వస్తే అక్కడికి
ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలా అద్భుతమైన రూపంగా ఉండేవాడు. కలర్ కానీ మంచి వయసులో చాలా అందంగా ఉండేవాడు. ఆయన మంచి బాడీ బిల్డర్, ఆయన మంచి బాడీ బిల్డరు, చాలా అందంగా ఉండేవాడు. అట్లా తిరుగుతూ ఉంటే నాకు 12 పన్నెండేళ్ళ వయసులో నాకు బంగారు తిమ్మరాజు అనే సినిమా వచ్చింది. మీ వయసు 10-15? నాది 12-12 ఏళ్ళు, చిన్నవాడిని. ఓకే. కాకి నిక్కరు, వైట్ షర్ట్, విశ్వోదయ యూనిఫామ్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మెమరీ పవర్ ఎక్కువ, అది భగవంతుడు ఇచ్చిన వరం. ఆయన ప్రదక్షిణ చేస్తూ ఉంటే అందులో రాజేశ్వరి కూడా మంత్రాలు నేర్చుకుంటుంది అన్నమాట. హీరోయిన్ క్యారెక్టర్. ఈయన వచ్చి మాంత్రికుడు రాజనాల సినిమాలో, బంగారు తిమ్మరాజు. అప్పుడు ఆమె రాజశ్రీ పలికే మంత్రాన్ని నేను చిన్నపిల్లవాడికి జనంలో నుంచి ఆయన కనిపించకుండా ఓం లిఖమలి కలిమ అన్న. ఏంటది ఓం లిఖమలి కలిమ? ఓహో, మంత్రం అనేటప్పటికి ఆయన ఆగాడు. ఆగి ఎవర్రా ఆ పిల్లవాడు అని ఆయన ఆగాడు. ఆగిన తర్వాత నేను భయపడి ఏమైనా అంటాడేమోనని ఈ జనం మధ్యలో దాక్కున్నాను అనమాట. అంటే కనిపిస్తే కొడతాడేమో, కనిపిస్తే ఏమైనా కొడతాడేమో, తిడతాడేమోనని. మళ్ళీ 2వ రౌండ్ తిరిగిన తర్వాత ఆయన మంత్రం ఉంది, ఇది మాంత్రికుడు మంత్రం. ఓహో, ఆ సినిమాలో మన ఆయన డైలాగ్ ఓం హటక జటక జగ జంత్రి అన్న. అనేటప్పటికి ఓం హటక జటక జగ జంత్రి అనేటప్పటికి ఆగిపోయి ఎవట్రా పిల్లవాడు అనేటప్పటికి అందరూ బలవంతంగా పట్టుకుని అది నన్ను ఆయన దగ్గరికి. అంటే మీరు ఆ డైలాగ్ చెప్పడు దాంకోడు? అదే దాంక. అప్పుడు ఆయన అరే ఈ డైలాగ్ చెప్పేదానికి, మంత్రం చెప్పేదానికి మేము ఎంత సాధన చేసాము నోరు దొరక్క, వేంట్రా ఇంత పిల్లవాడు అంత కరెక్ట్గా చెప్పేసావు అని చెప్పినని ఆయన ఆశ్చర్యపోయినట్టుగా నన్ను మాట్లాడి అభినందించి నన్ను దగ్గరికి తీసుకున్నాడు. ఎవరబ్బాయి నువ్వు అంటే నేను పలానా సోమయ్య కొడుకుని. సోమయ్య మా అన్న బ్యాచి స్కూల్లో ఆడుకునేవాళ్ళం, నేను మీ బాబాయ్ బ్యాచ్రా, వెంకట సుబ్బయ్య నెల్లూరులో ఉన్నాడు, సూర్యశెట్టి వెంకట సుబ్బయ్య, సూర్యశెట్టి సోమయ్య, మాకంతా బాల్యమిత్రులు వాళ్ళు అని అభినందించి. అంటే మీ నాన్నకి ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది, మా చిన్నాయనకి ఆయన మంచి ఫ్రెండ్షిప్, మా నాన్న వాళ్ళ అన్న బ్యాచి, సీనియర్. అప్పుడు జేబులోంచి 10 రూపాయలు తీసి ఇచ్చాడు. మీకా ఆ రోజుల్లో 10 అంటే ఇప్పుడు మనం కొన్ని వేలు వేసుకోవాలి లెక్క. ఇచ్చిన తర్వాత నేను తీసుకోవాలా భయపడ్డా వద్దని చెప్పి అందరూ తీసుకో అని చెప్పి బలవంతంగా డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పిన దానికి మేము ఎంత సాధన చేసి చెప్పిన డైలాగ్ని ఎంత ఈజీగా చెప్పేసామని చెప్పడం జరిగింది అన్నమాట అక్కడ. ఆ తర్వాత మళ్ళీ సెంటర్కి వెళ్ళినా కానీ ఆయనతోటి జనం అంతా రావడము, మంచి మంచి అంతా ఆయన్ని బ్రహ్మాండంగా సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేసినట్టు కాబట్టి మనకు కావాలి గర్వ కారణం అన్నట్టుకుంటూ మాట్లాడుకోవడం ఆయనతోటి అట్లా చేసేవాడు అనమాట. మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావుని కావాలికి రావాలని ఆహ్వానించాడు. ఎన్టీ రామారావుని మంచి మూమెంట్, అప్పుడు పిడుగురాముడు అలాంటి సినిమాలు తీసే రోజు, సూపర్ హిట్ సాంగ్స్, అగ్గిపరాట, పిడుగురాముడు అలాంటి సినిమాలు, గండి కోటరాశి అన్నింటిలో ఏనే విలన్. అప్పుడు రామారావు గారిని ఆహ్వానిస్తే అప్పుడు రాజనాలు ఉన్నటువంటి ఆ క్రేజ్కి రామారావు కాదనలేక కావాలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓపెన్ ఎయిర్ థియేటర్, విశ్వోదయ ఓపెన్ ఎయిర్ థియేటర్లో సభ ఏర్పాటు చేశారనమాట. చేస్తే దారిలో వెళ్తూ మున్సిపల్ ఆఫీసులో అధికారులు, అక్కడ ఉండే అధికారులు వాళ్ళు ఇల్లు మున్సిపల్ ఆఫీసులో ఆయనకి సన్మానం చేయాలని, మధ్యలో ఆఫీస్ సన్మానం చేయాలని ఆయనకి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు. సరే అని చెప్పి ఆయన అంగీకరించి రాజనాల్ గారితో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూ ప్రహరీ కూడా, మధ్యలో లోపలంతా చెట్లు ఉన్నాయి, బాగా కుర్చీలు వేసేస్తున్నారు అధికారులకి, అందరికి కూడా ముఖ్య విఐపీలకంతా, అసలు అభిమానులంతా బయట ఉన్నారు గోళ్ళ అవతల. దానికి 10 రెట్లు లోపల ఉన్నదానికి. వాళ్ళెవరికి పోలీసు పర్మిషన్ లేక, వాళ్ళెవరికి లోపలికి అర్హత లేక బయట అల్లాడుతున్నారనమాట. ఆ టైంలో రామారావు గారు కారులో చూశాడు, రాజనాలు కూడా చూశాడు. లోపలికి వెళ్ళడంతో ఆ బయట ఉండేవాళ్ళు లోపలికి వస్తేనే ఈ కార్యక్రమం మొదలవుతుందని అన్నాడు. ఆయన ఫ్యాన్స్ అనేటప్పటికీ ఇంకా రాజనాల బయట ఉండే వాళ్ళతో లోపలికి రావాలని మైక్లు అనౌన్స్ చేసి చెప్పాడు. ఇక కుర్చీలు మొత్తం అసలు లోపలికి విఐపీ సెట్టపోయారు. విఐపీస్ అంతా అధికారులు మొత్తం వెళ్ళిపోయారు ఒక సైడ్కి. వీళ్ళంతా వచ్చి అసలు ఫ్యాన్స్ చెట్ల మీద అంతా కూడా జనమే. అప్పుడు ఆయన మంచినీటి అద్దెడు కూడా ఉంది ఇక్కడ, కావాలో రామారావు గారు మీరు కూడా మా కావాలకి మీరు కొంచెం మేము గుర్తుండేటట్లుగా మీరు ఏమైనా సహాయం చేయండి అని అంటే 60,000 రూపాయలు అప్పుడు ఆయన ప్రకటించాడు. ఎన్టీఆర్ మంచినీళ్ళకి ఆ రోజుల్లో నీటి అద్దడికి ఎన్టీఆర్ గారు ప్రకటించారు అప్పట్లో 60,000.
అప్పుడు అక్కడి నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్కి వెళ్ళడం, అక్కడ సభ జరగడం అట్లా జరిగింది. ఇవన్నీ కూడా ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా నేను ఉన్నా అక్కడ ఉన్నారు. మీరు నాకు 16-17 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఎన్టీఆర్ గారి చిత్రాల్లో ఎక్కువగా ఈయన విలన్ పాత్రలు, ఏది జానపదాలు కావచ్చు, పౌరాణికలు, ఇట్లన్నింటిలో ఎన్టీఆర్కి ఆపోజిట్ విలన్ పాత్రలన్నీ ఒక ఎన్టీఆరే కాదు, కాంతారావు కావచ్చు, ఎవరికైనా కూడా ప్రతినాయకుడిగా హీరో ఎవరైనా కూడా విలన్ మాత్రం రాజనారా. మరి ఆయన ఎన్టీఆర్ సొంత సినిమా, ఎన్ఐటి సంస్థ ద్వారా వచ్చిన సినిమా జయసింహ, ఎన్టీఆర్ది ఆయనకి మంచి పేరు తెచ్చింది. ఆయన బ్యానర్లో కూడా ఫస్ట్ హిట్ సినిమా ఎన్టీఆర్కి జయసింహ, అందులో వహీదా రెహమాన్ అని ఆమె సెకండ్ హీరోయిన్. ఆమెకు వచ్చి ఈ రాజనారా గారు వచ్చి సైనాధ్యక్షుడు, సైనాధిపతి అనమాట. అది క్యారెక్టర్, అది విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయనకి మంచి విలన్ పాత్రలు వచ్చాయి. మనకి ఇప్పుడు కాంతారావు అట్లా కత్తి వీరుడు అంటాము, జానపద హీరో అంటాము, రాజనగర్ కూడా జానపద విలన్ రావడానికి కారణము ఎన్టీఆర్ జయసింహ చిత్రం వచ్చిన క్యారెక్టర్ ద్వారా చాలా బ్రేక్ వచ్చింది. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. జరిగినప్పుడు ఆ ఫంక్షన్ నుంచి ఆ ఫంక్షన్లో హాజరయ్యాడు రాజనాల. అయిన తర్వాత ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే, ఆ పక్కనే ఉన్న నిమ్మకూరు, ఎన్టీఆర్ సొంత ఊరు, ఆ ఊరికి తీసుకెళ్ళాడు రాజనాల్ని. ఒకసారి మా ఊరు చూద్దురా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ గ్రామస్తులతో రాజనాల్ గారి పరిచయం చేసి ఆయనకు మంచి ఆతిథ్యం ఇచ్చి చాలా గౌరవించాడు. ఎన్టీఆర్కి రాజనాల్కి ఒక మంచి స్నేహబంధం ఉంది. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫస్ట్ మన ఎన్టీఆర్ రాజనారాయణ కలిసి నటించిన సినిమా వచ్చి వద్దంటే డబ్బు, ఆ సినిమాలో యాక్ట్ చేశారు. అందులో మన రాజనాల్ గారు యాక్చువల్గా ఆయన వయసుకు మించిన పాత్ర, అంటే ఎన్టీఆర్ మామ పాత్ర, ఎన్టీఆర్ పిల్లనిచ్చే మామ పాత్రలో అప్పుడు ఆయనకు దాదాపు 3వ సినిమా అనుకుంటుండే రాజనాల్ గారికి. ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు. ఆ సినిమాలో మామాజీ మామాజీ అని పిలిచేవాడు అనమాట సినిమాలో. అది అలవాటు అయిపోయింది. అది కంటిన్యూగా ఆయన బయట కూడా ఇంకా అప్పటి నుంచి మామాజీ అని పిలిచేవాడు రాజనాల్ గారిని, మామాజీ మామాజీ అంటూ. దీని తర్వాత మనకి ఈయన మీరు చెప్పారు ఇందాక నాటకాల్లో ఆయన ఉద్యోగం చేస్తున్న నాటకాలు ఆడుతూ ఉన్నాడు కదా, దానికి ఏమైందంటే నెల్లూరులో ఆయన ఉన్నాడు అప్పుడు, నెల్లూరులో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలు ఆడుతూ ఉన్నప్పుడు లక్ష్మీ కుమారెడ్డి అని ఆయన ఫ్రెండ్ ఒక ఆయన నెల్లూరు ఆయన మిత్రుడు, నాటకాల మిత్రుడు, ఆయనతో కలిసి ఎన్ఐటి సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ ఇది ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు. రాజనాల నెల్లూరు స్టార్ట్ చేసి నాటకాలు ఆడుతున్నాడు. ఓ సందర్భంలో ఏమైందంటే మన నెల్లూరు టౌన్ హాల్లో ఒక నాటకం వేశారు. ఆ నాటకం ఏంటంటే ఆత్రేయ రాసిన ఎవరు దొంగ అనే నాటకని ఈయన దాంట్లో ఆడుతూ ఉంటే దాంట్లో ఎస్ఐ క్యారెక్టర్ రాజనాల్ గారిది ఆ నాటకంలో. ఆ నాటకం చూడడం కలెక్టర్ గారు కూడా వచ్చారట, వచ్చి నాటకం చూస్తున్నారంట. చూసిన తర్వాత ఆ కలెక్టర్ గారు రాజనాన్ని పిలిచి అన్నారట, ఆ నాటకంలో ఏముందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి మీద లంచగొండదాని మీద కొద్దిగా సెటైరికల్గా ఉనింది ఆ డైరెక్ట్ ఆ పాత్ర ఆయన పోషించేటప్పటికి ఆ నాటకం చూసిన జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టరు రాజాన్ని పిలిచి, ఏమైనా ప్రభుత్వ ఉద్యోగి కదా, ఈ విధంగా అవినీతికి ప్రభుత్వంలో ఉండే అవినీతి అని లంచగొండదని ఈ విధంగా ఉండే సబ్జెక్టులో నువ్వు ఎలా యాక్ట్ చేసావు, ఇది తప్పది, ఇంకోసారిగా నేను యాక్ట్ చేస్తే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటానని రాజనాల్ని హెచ్చరించారు నెల్లూరు జిల్లా కలెక్టర్. ఆయన దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. కట్ చేస్తే మన ముత్తుకూరికి ఆయన ఆర్ఐగా పనిచేస్తున్నాడు, అక్కడ ప్రగతి అనే నాటకాన్ని ఈయన యాక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా సేమ్ ఇదే టైప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే నాటకం అది, ఇక్కడ నుంచి ఎవరు దొంగ, అక్కడ నుంచి ప్రగతి, ఈ రెండింటిలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పాత్రలు ఈయన పోషించడం జరిగింది. అక్కడ ఒక సిఐడి బ్యాచ్ లాగా వాళ్ళు కలెక్టర్కి చెప్పారట, ఈ విధంగా ఆయన ఆర్ఐ ముత్తుకూరు ఆర్ఐ రాజనాల యాక్ట్ చేశాడు, ఇంతకుముందు మీరు వార్నింగ్ ఇచ్చారు, ఆయన కూడా యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు కలెక్టర్ సీరియస్ అయ్యి 3 నెలలు సస్పెండ్ చేశాడు. నేను సస్పెండ్ చేసిన తర్వాత ఆయన పట్టించుకోలే, ఒకరి కింద నేను పనిచేసేది ఏంది, నేనే స్వయంగా ఉంటానని
అప్పుడు సినిమా ప్రయత్నాలు చేశాడు ఆయన. ఆ సినిమా ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీకుమార్ రెడ్డి గారు అనుకుంటా, హెచ్ఎం రెడ్డి దగ్గర, ఆయన ప్రముఖ నిర్మాత దర్శకుడు, ఆయన దగ్గర పనిచేస్తుంటే ఆయన ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. అందరు కొత్త వాళ్ళతో చేయాలని ఆలోచనతో ఉన్నాడు ఆయన. అప్పుడు చెప్పారు, అన్ని పాత్రలు సెలెక్ట్ అయిపోయారు, ఒక విలన్ పాత్ర మాత్రం దాన్ని మంచి ఆర్టిస్ట్ కావాలన్నప్పుడు ఆ లక్ష్మీకుమార్ రెడ్డి అని చెప్పాడంట. హెచ్ఎం రెడ్డి, నెల్లూరులో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఆయన పిలిపిస్తాను, మీరు చూడండి, ఆయన కానీ నచ్చితే మీరు ఆయన తీసుకోవచ్చు అని అంట. ఇతను ఫోన్ చేశాడు, ఎవరు, లక్ష్మీకుమార్ రెడ్డి ఫోన్ చేసి, ఈ విధంగా నేను హెచ్ఎం రెడ్డి గారు చెప్పాను, నువ్వు వచ్చేయి కలిసి మాట్లాడు, నీకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వచ్చు అని చెప్పాడు. సరే, నేను వచ్చాడు హెచ్ఎం రెడ్డి కలిసి, నమస్కారం అండి, ఇది మాట్లాడుతా, ఎందుకు వచ్చావు, సినిమాలు యాక్ట్ చేయడానికి వచ్చావా అన్నాడట హెచ్ఎం రెడ్డి గారు. ఈయన ఎక్కడ తగ్గడు, రాజనారాయణ గారు ఆత్మగౌరవం ఎక్కువ, లేదండి మిమ్మల్ని చూడడానికి వచ్చా అని కిండలుగా అన్నాడంట. ఆ మాట విని హెచ్ఎం రెడ్డి అంటే ఇటు మాట్లాడుతున్నాడు వీడు అని మనసులో అనుకుని, సరే నువ్వు ఆ ఫోటో అవి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటో చూశాడు, అయిపోయిన తర్వాత నేను చూసి కబుర్ చేస్తాను, తర్వాత ఆడిషన్ ఉంటుంది అప్పుడు నువ్వు వచ్చానంట. ఈయన ఒకే ఒక మాట అంట, మీరు ఆడిషన్ అని మేకప్ టెస్ట్లు అని ఎన్ని చెప్తుంటారు ఇవన్నీ నాకు గిట్టవు, మీరు నాకు సినిమాలో అవకాశం ఇవ్వాలనుకుంటేనే నన్ను పిలవండి, నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నాకేం ఇదే అవసరం కాదు, ఈ విధంగా నన్ను తిప్పి టైం వేస్ట్ చేయొద్దని చెప్పి హెచ్ఎం పెడతానంట. హెచ్ఎం మళ్ళీ షాక్ అయ్యాడంట, ఏంటి ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుని, అది నచ్చింది ఆయనకి. జనరల్గా అందరూ కోప్పడతారు కదా, హెచ్ఎం రెడ్డి గారికి రాజనాథ్ ప్రవర్తన నచ్చి, సరే నువ్వు వెళ్ళు నేను పంపిస్తాను, లెటర్ పంపిస్తాను. ఆయన వదిలేశాడు దాన్ని, ఇవన్నీ మాట్లాడని చెప్పి నెల్లూరుకి వచ్చేసాడు మద్రాసు నుంచి. కట్ చేస్తే కొంత రెండు మూడు నెలలకేమో ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది రమ్మని. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఆ విలన్ క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు. 1952 జనవరి 2 సెలక్షన్స్ పెట్టారు ఆయనకి. జనవరి 2 సెలక్షన్ చేసి 3 ఆయన చెప్పారు, మీరు అన్నట్టు ఇందాక ఆ 3 అంటే జనవరి 3 ఈయన పుట్టినరోజు, అది లింక్ అనమాట. ఆయన పుట్టినరోజు సినిమాలో ఆయనకి వేషం దొరికింది. 1950 నుంచి 60ల మధ్యలో ఆర్ నాగేశ్వరరావు మెయిన్ విలన్గా ఉంటే ఇతను కొడుకు పాత్రలు, సైడ్ విలన్ పాత్రలు కూడా వేసినాడు అనమాట, జయమ్మనది ఇలాంటి సినిమాలలో, అవి కూడా అద్భుతంగా నటించాడు అప్పట్లో. హెచ్ఎం రెడ్డి గారి ఫస్ట్ సినిమా, ఈయనకి ఫస్ట్ సినిమా హెచ్ఎం రెడ్డి సినిమా, అది ప్రతిజ్ఞ. దాంట్లో కాంతారావు హీరో, ఈయన విలన్ ఫిక్స్ చేశారు హెచ్ఎం రెడ్డి. బాబు నువ్వు విలన్గా చెయ్యి అని అంటే రాజనారాయణ గారు, లేదండి నేను హీరోగా చేస్తాను, కావాలంటే ఆయన కాంతారావుని విలన్గా పెట్టుకోండి, నేను హీరోగా చేస్తాను. తర్వాత మళ్ళీ అక్కడ ఆలోచించి సరే అని చెప్పేసి హీరో డైలాగ్స్ ఉన్నాయి, కాంతారావుకి ఇచ్చిన డైలాగ్స్, అవి రాజనారాయణకి ఇచ్చి మీరు ఒకసారి చెప్పండి ఆ డైలాగ్ అన్నాడు. ఈయన బాగా చెప్పాడు, కానీ హెచ్ఎం రెడ్డికి విలన్గా చెప్పిన డైలాగ్సే బాగా నచ్చాయి, రాజనాథ్ చెప్పినవి, హీరోగా చెప్పిన డైలాగ్ నచ్చల. అందుకని హెచ్ఎం రెడ్డి ఆల్రెడీ ఎంతో డిస్కస్ చేసి, వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో డిస్కస్ చేసి, రాజనాల ఈ సినిమాలో విలన్గానే అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఆయనకి ప్రతిజ్ఞ సినిమా. ఆయన ఆంధ్ర ఏకైక విలన్ అనే పేరున్నప్పటికీ కూడా, పేరు గాంచినప్పటికీ పాజిటివ్ క్యారెక్టర్లు కూడా చేసినవి ఉన్నాయి. పెళ్లి సందడి సినిమాలో నాగేశ్వరరావు తండ్రికి వేశాడనమాట, అంటే యుక్త వయసు వచ్చినప్పుడు కొడుకుల్ని లోక జ్ఞానం కోసం పంపించేస్తారనమాట, ఆ క్యారెక్టర్ నాగేశ్వరరావు హీరోకి వేశాడు. వాళ్ళ తండ్రి పాత్ర రాజనాల్ గారు చాలా మంచి మనిషి, మంచి హృదయం, సాఫ్ట్ క్యారెక్టర్ పాత్ర వేశాడు, అది ఎంత అద్భుతంగా నటించి రాణించాడు, చాలా బాగా ఆడింది ఆ సినిమా మా పెళ్లి సందడి. అలాగే రైతు బిడ్డ కూడా హీరోకి సపోర్ట్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్, చాలా అద్భుతంగా నటించాడు అది కూడా. తర్వాత రైతు బిడ్డ అంటే నాకు గుర్తొచ్చింది, అందులో ఒక పాట ఉంది ఆయనకి, ఒక మంచి పాట ఉంది, ఆ పాట ఒకసారి, మీరు గాయకులు కాబట్టి ఒక్కసారి చిన్న పల్లవి వినిపిస్తారా మాకు? మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా, నానా మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. వెరీ గుడ్, భలే భలే మంచి పాట. దానికి మామూలుగా జనరల్ అప్పుడు ఘంటసాల బాలు గారు కూడా అప్పుడే ఆయన ఎంటర్ అయినాడు ఫీల్డ్లో. అవునవును. దాంట్లో మీరు అన్నట్టు జగ్గయ్యకి ఒక పాట పాడారు కదా, జగ్గయ్యకి పాడారు బాలు గారు, పాడారు బాలు గారు విరిసిన మరుమల్లి
జరుగుంది మన పెళ్లి. రామారావు గారి ఘంటసాల గారు పాడారు. మరి రాజనాల్ గారికి మన నెల్లూరుడు. ఒకసారి నేను రాజనాల్ గారితో మాట్లాడే సందర్భంలో కావల్లో ఆ పాట పాడింది నేనని చెప్పాడు. ఓహో, ఇక్కడ మనం ఏంటంటే జోషి గారు అని చెప్పి ఎవరో పాడినట్టుగా ఉన్నాయి. అది వాయిస్ కూడా జోషి లాగానే నాకు అనిపిస్తుంది, కానీ రాజనాల్ గారు ఆ విధంగా చెప్పడం ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాదు. అంటే ఒకటి అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏం జరుగుతాయంటే రికార్డింగ్ చేసినప్పుడు ఒకరు పాడి ఉండొచ్చు, మళ్ళీ సినిమాలకు వచ్చేటప్పటికి ఆ ట్రాక్ మారిపోయి ఇంకో చేత పాడి ఉండొచ్చు. ఒక నేను చెప్పిన రాజనాథ్ గారు చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు. ఏ విధంగానంటే ఆయన ముందుగా పాడి ఆయన చేత పాడి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో పిపి శ్రీనివాస్ రికార్డింగ్ అయిన తర్వాత మనకు వచ్చేసింది, సినిమాల్లో ఘంటసాలు ఉంటాడు, అట్లా కూడా జరిగి ఉంటుంది. అలా కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి మనకి రికార్డ్ పరంగా అయితే జోష్ నెల్లూరు అయిన జోషి ఏదో పేరు అయింది, జోషి జోసఫ్ కోసం. తర్వాత జగదేక వీడు సినిమాలో కామెడీ విలన్ చూసారు, ఎంత తమాషాగా చేశాడు ఆయన. కామెడీ విలన్గా అద్భుతంగా చేశాడు అనమాట ఆయన. అసలు ప్రగడ, హే పాతరాయణ ప్రగడ అన్నో ఆ సిఎస్ఆర్ కూడా, హే రాజన్, హే శృంగార వీరన్, చాలా తమాషాగా ఉంటుంది. అద్భుతంగా పండించారు ఆ క్యారెక్టర్లు వాళ్ళు. అలాగే కామెడీ విలన్గానే ఇంకో చాలా సినిమాల్లో ఉన్నాడు కామెడీ విలన్గా ఆయన. అట్లా పూర్వంబోకు విలన్, పూర్వంబోకు విలన్ అంటే ఏదో ఒక పని చేయడము, అనవసరంగా తిట్లు తినడం వల్ల తండ్రులు తినడం జరుగుతూ ఉంటుంది. అది వరకట్నంలో విలన్ మంచి మనసుకు మంచి రోజులు అనే ఒక సినిమా వచ్చింది, అందులో కూడా పూర్వంబోకు విలన్గా చాలా అద్భుతంగా చేశాడు రాజనాథ్. అందులో కొంత కామెడీ ఉంటుంది, కామెడీగా ఉంటుంది ఆ విలనిజంలో. కామెడీ క్రూరమైన విలనిజం, అవును, అది ఆయన బ్రాండ్. కొంత కామెడీ మిక్స్ చేస్తూ కామెడీగా పూర్వంబోకు విలన్ అనమాట చేయడం. మనకి లేటెస్ట్గా చెప్పాలంటే మోహన్ బాబు చేసే కామెడీ టైప్ విలన్, అది ఆయన అప్పుడే చేశాడు. మనసు చాలా మంచిది రాజనాథ్ది, ఎంత అద్భుతంగా చెప్తారు. విలన్ పాత్రలు వేస్తాడే కానీ, అరే రామచంద్రుడు నువ్వు సోమయ్య కొడుకువి, సూర్యశెట్టి సోమయ్య మా అన్న బ్యాచి, నేను సినిమాలలో మామూలుగా విలనే కనిపిస్తాను కానీ అంటే కావాలకు ఒకసారి వస్తే బందిపోడు సినిమా వేస్తున్నారు ఆ టైంలో. కావాలి ప్రభాకర్ నాయుడు హాస్పిటల్కి వచ్చాడు, అంటే ఈయనకు ఉండేటటువంటి 8 ఎకరాల పొలం ఆయనకు అమ్మాడు అనమాట. కావాలో ఆయనకి 8 ఎకరాల పొలం ఉంటే అమ్మేశాడు సైట్, అది అప్పట్లో మెట్ట పొలంగా ఉండేది. ఓకే, అది అమ్మేశాడు అప్పట్లో చాలా చీప్లో. అది ఆయన కూడా ప్రభాకర్ నాయుడు ప్రజాసేవ చేసేవాడు, చాలా గొప్ప డాక్టర్ ఆయన, మంచి పేరు ప్రఖ్యాతి ఉండే డాక్టర్. ఆయన కొని ఆ డబ్బుల కోసం అప్పుడప్పుడు వచ్చేవాడు అనమాట. వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను కలిశాను. మీరు కలిశారు? రాజనాళ్ గారు వచ్చారని చెప్పి అక్కడ ఒడ్డిపాలెంలో ఉండే ఆడవాళ్ళంతా వచ్చారు చూద్దామని. మా రెండమ్మ అప్పటికి మెత్తబడిపోయి ఉండాడు, ఆరోగ్య రీత్యా షుగర్ గీగర్ వచ్చి మొహం ఫేస్ కానీ అంతా మారిపోయి ఉంది. రెండమ్మ రండి నాన్న రండి, మీ రాజనాళ్ళని మీ ఊరు వాడినే అమ్మ, సినిమాలలో దుర్మార్గుడికి పాత్రలు వేస్తాను నేను, దుర్మార్గుడి పాత్రలు విలన్ పాత్రలు. నేను దుర్మార్గుడు అనుకుంటారు కాదమ్మా, మంచివాడిని మీ రాజనా. అందరూ ఒక విధంగా బాధాకరమైన ముఖం పెట్టారు ఆయన మాటలకి. అట్లా మాట్లాడాడు ఆ రోజు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. పోరంబోకు విలన్ అన్నారు కదా, ఆ పోరంబోకు విలన్ రైతు బిడ్డ కాదు, వరకట్నం. వరకట్నంలో ఒక సీన్ ఉంది, ఆ సీన్ గురించి చెప్పండి మనకి. అదే బండి మీద వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటే ఎదురుక రామారావు వేరే బండి మీద పడుకొని వస్తుంటాడు. వస్తూ ఉంటే ఇతను సైలెంట్గా వెళ్ళిపోవచ్చుగా, అతన్ని రెచ్చగొట్టి అతని దగ్గర ఉండే చెల్లాకోలు అంటారే దాంతో కొడతాడు ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ని కొట్టి నవ్వుకుంటా, అంటే తాటాకు ఇప్పుడు తాటాకు మీద రాళ్ళేసి నవ్వుకుంటారు ఆ టైప్ అనమాట, నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. పూర్వంబోకు విలన్ అప్పుడు రామారావు లేచి చూసేటప్పటికి వెళ్తూ ఉంటాడు, వీడిని వదలకూడదని చెప్పిన బండి రివర్స్ చేసుకొని వచ్చి ఆ బండి తిరగబడిందా కొడతాడు. ఆ బండి మీద వస్తే పాట ఉంది కదా, సై సై జోడెడ్ల బండి బండి, హోయ్ సోకైన దొరల బండి, సై సై జోడెడ్ల బండి బండి,
హొయసోకైన దొరల బండి, కంగు కంగుమను గంటల బండి, గల్లు గల్లుమను గజ్జల బండి, చుట్టుపక్కల పన్నెండావుడ దీనికి పోటీ లేదండి. మహాప్రభు, ఆ మహాప్రభు అనింది మాధవపిద్ది. ఓహోహో, పాట పాడింది? పాట పాడింది ఘట్టసాల. ఓ, ఇద్దరు పాడారా పాటలు? భలే ఉంటుంది. మహాప్రభు వరకు మాత్రం మాధవ్ అది హైలైట్. ఆ పాట సినిమాలో కూడా ఆ పాట వచ్చినప్పుడు ఆ మహాప్రభు ఎప్పుడు అంటాడని చెప్పి జనం కూడా ఆడియన్స్ చూడడం, వీళ్ళు వంద పాట మహాప్రభు అంట, అది చాలా బాగా హిట్ అయింది. అక్కడ ఏంటంటే ఒక శృంగారవంతుడైనటువంటి పాత్రలాగా అక్కడ నటించాడు అనమాట. చుట్టుపక్కలంతా వాళ్ళంతా పనులు చేసుకునేవాళ్ళు. పోరంబోకు అనమాట. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ పాట సూపర్ హిట్ అయింది. ఈ రైతు బిడ్డలో ఆ పాట అది మెసేజ్ ఓరియంటెడ్. రైతు బిడ్డలో మబ్బును నమ్మితే ఏముంది అన్నట్టు మబ్బును నమ్మిన పైగా అతను ఆంజనేయ పాత్రలు ఎంత గొప్ప, అసలు కరెక్ట్గా సూట్ అయిపోవడము ఆయన ఆంజనేయ పాత్రకి. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం సినిమా, ఎన్టీఆర్ కృష్ణుడు, ఎన్టీఆర్ కృష్ణుడు ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా నటించాడు. ఆ ప్రత్యేకమైనటువంటి పేరు వచ్చింది ఆ పాత్రలో. దాంట్లో ఆయన బాడీ బిల్డర్ ఆంజనేయ స్వామి అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చూస్తే నిజంగా ఆంజనేయ స్వామి. అసలు ఆంజనేయ స్వామి ఇట్లాగే ఉంటాడో అనిపించాడు. ఆ మాటల స్పష్టత, మాట్లాడే విధానం, ఆ నటించడం, ఆ డైలాగ్, రామారావు కృష్ణుడు పాత్రకి ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా నటించాడు ఆ యొక్క ఆంజనేయ స్వామి పాత్ర. ఆ పాత్ర పోషించేటప్పుడు ఆయన చాలా నిష్ఠగా ఉండేవాడు. ఒక్క పూట భోజనం చేసేవాడు, నేల మీద పడుకునే నియమం బాగా పాటించాడు. మంచి నిష్ఠ నియమాలతో ఆ పాత్ర చేశాడు. తమాషా అంటే ఆ పాత్ర అంటే ఆయన బాగా ఇష్టము. ఆ పాత్ర మంచి పేరు తెచ్చింది రాజనాలకి. ఆ సినిమాలోని ఆ పాత్ర చాలా మంచి పేరు తెచ్చింది, చాలా మంచి పేరు. దాంతో కూడా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడిగా మారడానికి కారణం ఆ సినిమానే చెప్తాడు. ఆయన ఆంజనేయ స్వామి మంచి భక్తుడైన కారణం ఆ సినిమా అంట. అదేవిధంగా ఆయన మనకి ఇటువంటి సినిమాలు ఇటువంటి చెప్పిన క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత శ్రీకృష్ణ పాండవంలో, శ్రీకృష్ణ పాండవంలో లాస్ట్లో సినిమా ఎండింగ్లో శ్రీకృష్ణ భగవానుడిని, శ్రీకృష్ణ భగవానుడికి అగ్రతాంబూలం ఇచ్చేదానికి పాండవులంతా ధర్మరాజు ఏర్పాటు చేస్తే శిశుపాలుడి క్యారెక్టర్లో వచ్చి అక్కడ కూడా పోరంబోకు విలన్ లాగా ఆ ఒకే డైలాగ్ అండి, ఎంత పెద్ద డైలాగ్ ఒకటేకేనంట ఆ రోజుల్లో. ఒకే టేక్లో ఆ డైలాగ్ చెప్పి ఎంత అద్భుతంగా నటించాడు అసలు ఆ పాత్రలో కృష్ణుడు. ఒకే డైలాగ్, విష్ణు కృష్ణుడు కోపం వచ్చి 100 తప్పులు అయిపోయాయి అని చెప్పి 99 చక్రం వదిలినప్పుడు ఆ చక్రం తప్పించుకునే దాన్ని పరిగెత్తుతూ ఒక చిన్న దిమ్మి వస్తుంది. ఆ దిమ్మి చుట్టూ తిరుగుతూ కూడా ఆహా నేను దిమ్మె చుట్టూ తిరుగుతున్నాడు, చక్రం నా దగ్గర రాలేకపోయిందని అక్కడ కూడా మీసం తిప్పుకొని ఒక నవ్వు నవ్వి మనకి తమాషాగా ఉంటున్నామండి. పోరంబోకు విలన్ అనమాట అక్కడ కూడా పాత్ర. ఎంత ఏదైనా కానీ నవ్వు అన్నారు కదా, ఆ నవ్వుకి ఒక ఫేమస్ ఏది రాజనారు కదా, అవును ఆయన నవ్వు కానీ చాలా అద్భుతం. పిల్లల్ని భయపించేది సినిమాల్లో థియేటర్లో ఆ నవ్వుకి. మాంత్రికుడు కేసినప్పుడు జానపదాల్లో అద్భుతంగా ఉండేది ఆయన నవ్వు కానీ ఆయన విధానం కానీ సౌండ్, ఆ వాయిస్లో ఎంత సౌండ్ వచ్చేదో. ఆ వేరియేషన్స్ ఉంటాయి ఆ నవ్వులో. ఓ అదొక స్టేజ్లో ఒక నవ్వు, ఇంకోసేది దాన్ని ఎలాబరేట్గా నవ్వడం, చాలా నవ్వులు. ఆ నవ్వులోనే ఆయన విలేజం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అనుకున్నట్టు ఆ నవ్వు బందిపోటు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో, అది కలర్ సినిమా లాస్ట్ అంటే బందిపోట్లో కలర్ ఒక కొంత క్లైమాక్స్ కలర్ షూట్ చేశారు. అందులో ఆయన నవ్వు ఆయన ఇది ఒక సపరేట్గా చేశారు. అంటే ఆ నవ్వు రాజనాళ్ళలాగా నవ్వుతున్నావు ఏంట్రా అనే ఒక పేరు కూడా ఉంది మన తెలుగు వాళ్ళు. అసలు గులేబ కావాలి కథలో కూడా పేరు ఒక్కరికైతే అనుకుంటా పేరు కూడా ఉండి ఎట్లా పెట్టారు అతనికి ప్రక్కన ఉండేటటువంటి సైన్యాధిపతి దుష్టబుద్ధి పేర్లు చూడండి. అతను కేవీఎస్ శర్మ ఎవరు వేశారు అతను ఆ పాత్ర. అసలు ఆ సినిమాలో అద్భుతం విలన్ పాత్ర. ఏదైనా ఏ సినిమా అయినా కానీ 100% ఆయన చేసేవాడు. కామెడీ సినిమా గుండమ్మ కథలో, గుండమ్మ కథలో గుండమ్మ కథ కాసే అద్భుతం. కాసేపు ఉన్నా కూడా జైలు నుంచి రావడం, ఆ రామారావు లాస్ట్లో ఆ ఫైట్ అప్పుడు మధ్యలో ఈ రౌండరెడ్డి ఎంటర్ కావడం, రావడం కొడుకు ఎందుకు వచ్చిన కరబరా హాయిగా జైల్లో వండుకుంటా అని ఆ రౌండరెడ్డి డైలాగ్, ఏం గంటన్నా నువ్వు కూడా వస్తావా అని అంటే లేదు నేను మా ఊరిని ఆసుపత్రి తెస్తున్నాను లాస్ట్ కొట్టేసి తీసుకెళ్తుంటారు. అంత దాంట్లో ఆయన అంత సీరియస్గా చేసిన మనకి ఆడియన్కి చాలా కామెడీ వస్తుంది. బాడీ కూడా బ్రహ్మాండంగా అంతలో ఆయన జైలు నుంచి వచ్చిన
దొంగ ఖైదీ గెటప్ కదా, అది రౌడీ గెటప్ అనమాట. ఇంకో సినిమాలో గుండు చేయించుకుని యాక్ట్ చేశాడు రౌడీగా, అది ఖైదీ కన్నయ్య. ఖైదీ కన్నయ్య, అవును ఖైదీ కన్నయ్య. ఖైదీ కన్నయ్యలో అది మొట్టమొదటి వచ్చిన సినిమాలు అవి రాజనాథ్వి. అవును, అది కూడా మంచి, చాలా మంచి పేరు వచ్చిన క్యారెక్టర్, మంచి పేరు ఖైదీ కన్నయ్య. అవును, చాలా బాగా చేశాడు. మరి అదేవిధంగా పాపం ఈయన మీరు అన్నట్టు ఇందాక సేవా కార్యక్రమం చాలా చేశాడు. ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేసి స్నేహితుల కోసం అంతా ఉన్న ఆస్తి అంతా కూడా కొంచెం బిడ్డల వల్ల కూడా ఇబ్బందులు పడ్డాడు, వాళ్ళు కూడా అంతా కాజేయడం జరిగింది. అయినా కానీ పాపం ఆయన్ని కృష్ణ గారు చాలా హెల్ప్ చేసేవాళ్ళంట, హీరో కృష్ణ గారు. ప్రతి నెల ఎంత ఒక అమౌంట్ ఆయనకి వస్తూ ఉండేది. చిరంజీవి వీళ్ళు కూడా మంచి ముఖ్యమైనటువంటి హీరోలంతా కూడా కొంతవరకు ఆయనకి సహాయం చేస్తూ వచ్చారు. కృష్ణ కూడా ఆయనకి అల్లూరు సీతారామరాజులో ఒక క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్. అవును, అక్కడ ఏం జరిగిందంటే ఈయన షూటింగ్ సందర్భంలో, అల్లూరు సీతారామ షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ గారిని ఏదో ఒక ఈయన మందు తాగిన సందర్భంలో షూటింగ్ గ్యాప్లో ఎక్కడో మాట అన్నాడంట, ఏంటి కృష్ణ అది ఇది అన్నాడంట. ఆ విషయం వాళ్ళ తమ్ముళ్ళు కదా ప్రొడ్యూసర్స్ ఆదిశేషగిరి రావు, హనుమంతరావు, వాళ్ళు విని ఆయన క్యారెక్టర్ని తీసేస్తాము, ఆయన ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, రాజీనామా తీసేద్దామని చెప్పి అన్నాడట అని వాళ్ళు అంటే కృష్ణ వారించి, లేదరా ఆయన ఏదో పెద్ద ఆయన ఏదో అంటాడు, అది మనం పట్టించుకోకూడదు అని చెప్పి ఆయనకి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేశాడు. కట్ చేస్తే తెలుగు వీరలు ఎవరా ఆ సినిమాలో, అందులో కంటిన్యూటీ ఉంటుంది. ఏది అల్లూరు సీతారామరాజులో ఆ కొంత ఆ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంది, ఆ క్యారెక్టరు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. రాజనారా అప్పుడు ముసలాడు అయిపోంటాడు కాబట్టి తెలుగు వీరలో ముసలాడు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మరి రాజనారా పిలిపించి అదే క్యారెక్టర్ ఆయన చేత వేయించారు. దాదాపు అది చివరి సినిమా ఆయనకి, తెలుగు వీరలు ఎవరు అనేది చివరి సినిమా అనుకుంటా. కట్ చేస్తే అక్కడ చిన్న విషాదం ఏంటంటే అరకులోయలో షూటింగ్ పెట్టారు తెలుగు వీరలు ఎవరు. అక్కడ ఈయన ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మో ఏదో తగిలి కాలికి గాయమైంది. ఆ గాయమయ్యి ఆయన షుగర్ ఉంది, అందువల్ల అది అట్లా ఫామ్ అయిపోయి దాన్ని కేర్ తీసుకోక చివరికి కాలు తీసేయడం జరిగింది. చివరి మూమెంట్లో ఆయనకి కాలు తీసి చాలా ఇబ్బంది పడి కావలికి రాజనాళ్ గారు, కాంతారావు గారు, రాజశ్రీ ముగ్గురు ఛాన్సర్లు వచ్చారు కావలికి. తంగుటూరు వారి వీధి ఉంది, వాళ్ళ తంగుటూరు వాళ్ళ ఇంట్లోనే వీళ్ళ విడిదన్నమాట. జనాలంతా వచ్చేవాళ్ళు అక్కడికి, ఆ ముగ్గురు బయటకు వచ్చి కనిపించేవాళ్ళు. రాజనాళ్ళు మాత్రం అందరిని పరామర్శిస్తూ కాంతారావు అని రాజశ్రీని పరిచయం చేస్తూ అట్లా చాలాసార్లు జరిగిందనమాట. అట్లా అటువంటి కాంతారావు మామూలుగా ఈయనకి మంచి స్నేహితుడు, మామూలు ప్రాణ స్నేహితులు వచ్చారు కదా చాలా సినిమా ప్రతిజ్ఞ ద్వారా పరిచయం అయిద్దరు. అక్కడి నుంచే వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అవును, ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఇక్కడ నెల్లూరులో టౌన్ హాల్లో ఒక రెవెన్యూ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ ఒంగోలు నుంచి ఆయన వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేసేవాడు. దాంట్లో 8 రోజులు ఘంటసాల ఆరాధన అని చేస్తే ఆ 8 రోజులు నేనే గాయకుండా అక్కడ. అప్పుడు కాంతారావు గారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా అని చెప్పి తెలిసి ఆయనకి ఏదైనా మనం సహాయం చేద్దామని ఆ రెవెన్యూ ఆఫీసర్ ఒక 25,000 ఆయనకి సన్మానం చేసి ఇవ్వడం జరిగింది కాంతారావు గారికి. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఘంటసాల గారి నుంచి మాట్లాడుతూ, రాజనాల కావాలంటే నెల్లూరు జిల్లే కదా, రాజనాల నా ప్రాణం నా ఆప్తుడు అని గుర్తు చేసి ఏడ్చాడు రాజనాలను తలుచుకొని. అది ఎంత అనుబంధమో మనకి ఆ రాజనాలంటే కాంతారావు గారికి ఎంత అభిమానమో ఎంత ప్రేమ అనేది అక్కడ ఆ రోజు. ఆ మొదటి సినిమా నుంచి ఈ వీళ్ళిద్దరూ చనిపోయేంత వరకు కూడా ఆ అనుబంధం స్నేహబంధం అలాగే కొనసాగింది. వీళ్ళు సినిమాలకు వచ్చి బాగా బిజీగా ఉన్నారు. ఇటు కాంతారావు హీరోగా, ఈయన రాజనాళ్ళ విలన్గా బిజీగా ఉన్న సమయంలో వాళ్ళిద్దరు కలిసి ఒక నాటక సంస్థలో ఏర్పాటు చేసుకొని నాటకాలు ఆడేవారు అటువంటి. అందులో వచ్చిన ఆ డబ్బుల్ని సేవా కార్యక్రమాలకి ఇచ్చేవాళ్ళంట. అది అంత బాగా కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఉంది. అంటే ఎన్టీఆర్ గారితో కూడా చాలా మంచి సంబంధం. తర్వాత ఆయన పాపం ఆయన భార్య, మొదటి భార్య రాజనాథ్ గారి మొదటి భార్య 32 వయసు అప్పుడు చనిపోయింది అనమాట. అప్పుడు ఆయన దగ్గరుండి ఎన్టీఆర్ ఆ కర్మకాండలు ఆ అంత్యక్రియలన్నీ దగ్గరుండి నిర్వహించాడట. అంతమంది బతుకున్నప్పుడు వాళ్ళిద్దరిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టేవాడు రాజనాథ్ని, వాళ్ళ దంపతుల్ని ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఆయన ఎన్టీఆర్కి ఏదైనా బోర్ కొట్టినప్పుడు, సినిమా షూటింగ్ లేనప్పుడు నేరుగా రాజనాథ్ ఇంటి గారికి కాలేసుకుని చేసేవాడంట.
వచ్చి ఆయనతో గడిపేవాడంట. ఆ విధంగా రాజనాలకి ఎన్టీఆర్కి చాలా మైత్రి బంధం. ఎట్లా కాంతారావుతో ఎలా ఉందో సినిమా ఫీల్డ్ ఉంది. కొన్ని సినిమాల్లో కూడా కొన్ని క్యారెక్టర్లు చెప్పేవారంట, మామాజీ గారు చేస్తారు ఆయనతో చేయించండి అని రామారావు రాజనాథ్ గారిని రికమెండ్ చేసేవాళ్ళు. కట్ చేస్తే ఆయన సినిమాల్లో కూడా ఆయన చివరి దశలో, రాజనాథ్ చివరి దశలో దానవీర స్వర్కంలో ఒక క్యారెక్టర్ చేయించారు, చాణిక్య చంద్రగుప్త అందులో ఒక క్యారెక్టర్ చేయించారు. అవకాశం ఉన్న దగ్గరల్లా ఎన్టీఆర్ రాజనాల్ని ప్రోత్సహించడం జరిగింది. తమాష ఏంటంటే, మనం ఇందాక అనుకున్నాం జయసింహ చిత్రంలో వీళ్ళిద్దరు కత్తి ఫైట్లు ఉన్నాయి, ఆ ఫైట్లు బాగా ఫేమస్ అయినాయంట అప్పట్లో. వీళ్ళిద్దరు చేసే కత్తి ఫైట్లు ప్రేక్షకులు బాగా డూప్ ఉండేది కాదు, ఒరిజినల్ అప్పుడు ఒరిజినల్ ఇద్దరు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. అది జనాలకి ఎంత, అందులో పైన ఒక ఒంటి స్తంభంలాగా అడ్డంగా ఉంటుంది, దాని మీద ఫైట్ చేస్తారు. అక్కడే కత్తితో పొడిచినట్టు కూడా రామారావు అక్కడే షూట్ చేశారు రాజనాల్ని. ఆ ఫైట్ చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా. అక్కడి నుంచి ఆయన రాజనాల్కి కూడా జానపద హీ విలన్కి మంచి పేరు తెచ్చింది. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. బాలకృష్ణ హైదరాబాద్లో వాళ్ళ థియేటర్స్ ఉన్నాయి కదా, రామకృష్ణ థియేటర్ అని తారక రామ్ థియేటర్లు ఇటువంటి థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లో ఈ సినిమాలు వేసేవాళ్ళు అండి, మామూలుగా అగ్గిబీడుకో అగ్గిబరాటో ఇటువంటి సినిమాలు వేసినప్పుడు ఆ సినిమాలో ఈయన బాలకృష్ణ చెప్పాడు ఒకసారి ఆ సినిమాలకి వెళ్ళేవాళ్ళంట వాళ్ళ థియేటర్ కాబట్టి. బాలకృష్ణ కూడా రాజనాలకు చాలా హెల్ప్ చేసినాడు చివరి దశలో. ఈయన చిన్నప్పుడు ఆ సినిమాలు పోయినప్పుడు అక్కడ రామారావు రాజనాల తెర మీద ఫైల్ చేస్తుంటే థియేటర్లో బాలకృష్ణ ఇంకెదురుగా ఒక ఫ్రెండ్తో కలిసి వాళ్ళిద్దరు ఫైల్ చేశారు, బాలకృష్ణ ఎన్టీఆర్గా ఇంకొక రాజనాల్లాగా. అంటే అవి అంత ఫేమస్ అయింది. మరి రాజనాల్ గారు దాదాపు 1400 సినిమాలు నటించారని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయనే. దాదాపు ఆ 1400 సినిమాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ మొత్తం 6 భాషల్లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్కి ప్రతి భాషలో ఆయనే డబ్బింగ్ చెప్పడం కూడా ఓ విశేషం. అంటే వేరే ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించే పరిస్థితిని తీసుకురాల, అంటే ప్రతి భాషని ఆయన అనర్గళంగా మాట్లాడగలడు. ఎక్కువగా శ్రమ చేసేవాడు, ఎక్కువగా వర్క్ చేశాడు సినిమాలలో. అన్ని భాషలు అంటే నటులు కూడా ఇంకెవరు లేరు, ఎవరు లేరు. నెంబర్ 1 కరెక్ట్. దాంట్లో సంఖ్యలో 1958 నుంచి 73 వరకు ఆయనకి స్వర్ణయుగం అని చెప్పొచ్చు రాజనాథ్ గారు. అంటే అంత ఆయన అంత ఉచ్చస్థితిలో ఆంధ్ర ఏకైక విలన్ విలన్గా అన్ని క్యారెక్టర్ పోషించి ఒక స్టార్ లాగా వెలిగాడు ఆయన. తర్వాత ఆయన ఒక 1958 నుంచి 66 వరకు ఆయన 150 చిత్రాల్లో యాక్ట్ చేశాడు. అన్ని హిట్టే, అన్ని పాత్రలు రాణించినవే. రాజనాథ్ గారికి మంచి పేరు తెచ్చింది ఆ 150 చిత్రాలు యాక్ట్ చేసి రికార్డ్ చేశాడు. అదేవిధంగా ఆయన 2 హిందీ సినిమాలు యాక్ట్ చేశాడు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే 1966 మాయా ది మ్యాగ్నిఫిషియంట్ అనే ఒక ఇంగ్లీష్ పిక్చర్లో ఆయన ఇండియన్ చీఫ్ యాక్ట్ చేశాడు. తెలుగు నుంచి హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఏకైక మొట్టమొదటి నటుడు మన రాజనాల్ గారు అనేది మనకు చాలా గర్వకారణం అన్నమాట. తర్వాత బాగా అన్నదానాలు కూడా చేసేవాడట కదా ఆయన. అన్నదానం అప్పుడు వాళ్ళ మెడ్రాస్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నివాసుల దగ్గర రోజు ఒక 25 కన్నా భోజనం పెట్టండి ఆయన భోంచేసేవాడు కాదు, రోజు ఒక 25 అయినా భోంచేసేవాడు అనమాట. అసలు అది రాజనాల ఇల్లు అనరు, రాజనాల సత్రం ఆ పేరు కూడా వచ్చేసింది. రాజనాల సత్రం, రాజనాల సత్రం, అన్నదాన సత్రం. అదే కాదు, విద్యార్థులకు ఎంతమందికో ఎన్నెన్నో సహాయాలు చేసాడు, ఎంతో ఆర్థికంగా ఎంతో మందిని హాస్టల్స్లో పెట్టి చదివించినాడు. పేద విద్యార్థులు, పేదవాళ్ళందరినీ కూడా, విద్యార్థుల్ని అన్ని విధాలు కూడా సేవా కార్యక్రమాల్లో ఆయన బాగా కొనియాడదగినటువంటి మంచి వ్యక్తి, మహానటుడు, మంచి హృదయం కలిగిన వ్యక్తి కూడా. సినిమాల్లో విలనేస్తాడు కానీ ఎంత మంచి వ్యక్తి అందరూ కూడా కొనియాడ. సినిమా ఫీల్డ్లో కూడా రాజనాల్ అంటే మంచి క్యారెక్టర్, మంచి ఇది అని చెప్పి ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఇందాక మీరు చెప్పినట్లుగా రాజనాల్ ఏదో ఒక సినిమా ఫంక్షన్కి వెళ్తే ఎన్టీఆర్ దగ్గరికి, గుమ్మడి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారంట ప్రేక్షకులు.
ఈయన చూసి దూరంగా పోతున్నారట. అంటే విలన్ కదా, విలనేమో అని. సూర్యకాంతం పేరు ఎట్లా పెట్టరు ఎవరికి అది? అట్లాగే రాజనారాయణ చూస్తే ఇతను ఒక విలన్, సినిమాల్లో విలన్ కాబట్టి అట్లా దృష్టిలో వెళ్ళేవాళ్ళు. అంత గొప్పగా ఆయన రాణించడం జరిగింది. తర్వాత ఆయన దాదాపు ఇప్పుడు మీరు మనం అనుకున్న సినిమాలు ఎన్ని ఉన్నాయంటే, రాజమ్మ కుటుంబం, ఆయన చేసిన సినిమాలు రాజమ్మ కుటుంబం ఒకటి, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడము, తర్వాత వద్దంటే డబ్బు, వినాయక చవితి, ఇలాంటి సినిమాలు, ఇటు పౌరాణికము, జానపదము, చారిత్రాత్మకము, సోషల్ సినిమాలు, ఇన్ని సినిమాల్లో ఆయన అన్ని క్యారెక్టర్లు చేసి అన్ని రంగాల్లో కూడా అన్ని పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు అన్నింటిలో కూడా అద్భుతంగా నటించి ఒక గొప్ప నటుడిగా పేరు పొందినటువంటి, అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళు ఏ విధంగా ఒక ప్రత్యేకంగా వాళ్ళకి పేరుందో, అట్లాగే విలన్ పాత్రల్లో ఇతను ప్రత్యేకమైన పేరు సంపాదించి. ఇంకో విషయం కూడా, ఆయన హీరోలతో పాటు సమానమైన పారితోషికం తీసుకున్నారంట. అవును, ఒక మూమెంట్లో ఎన్టీ రామారావు కంటే ఎక్కువ పారితోషికం కూడా ఇచ్చారని చెప్పి అంటారు. మరి కరెక్ట్గా తెలియదు, అట్లా ఉంది, టాక్ ఉందన్నమాట. ఎందుకంటే ఈయన అందరికీనే విలన్ కదా. అవును, అందరికీనే విలన్. వీడు ఒక్కొక్కరు హీరోలు అయితే అందరికీ, కాంతారావు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, కృష్ణ కావచ్చు, ఇలా అందరికీనే విలన్. అదేవిధంగా ఇంకో సినిమా కృష్ణ సినిమాలో మూగవాడగా యాక్ట్ చేస్తాడు, అంటే సైగల్తోని, ఎక్స్ప్రెషన్స్తోని, అది అందులో కూడా ఆయన ఒక ప్రావీణ్యం మనం చూడవచ్చు. అవే కళ్ళులో కూడా సీరియస్ విలన్, సీరియస్గా ఉంటాడు అక్కడ. రాజనాలను చూస్తే భయంగా ఉంటుంది అన్నమాట ఆడియన్స్కి కూడా, ఆ క్యారెక్టర్ అట్లా ఉంటుంది. చాలా బాగా చేశాడు దాంట్లో కూడా, కొంచెం అవుడు కాలు లాగా ఇట్లా కాళ్ళు సపోర్ట్ తీసుకుని. మరళి అలాంటి రాజనాలు పుట్టినటువంటి ఆ ఊర్లో నేను కూడా పుట్టడం, సూర్యశెట్టి సోమయ్య, దమయంతి మా అమ్మ నాన్న, 1952 అక్టోబర్ 10వ తేదీ నేను పుట్టా. అంత మహనీయుడు రాజనాలు పుట్టిన ఊర్లో పుట్టి ఆయనతో మీకు ప్రత్యక్షమైన పరిచయం, పరిచయాలు కొన్ని, ఆయన ప్రశంసలు మీరు అందుకోవడము, తర్వాత మా నాన్నవాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు సూర్యశెట్టి వెంకట సుబ్బయ్య, వాళ్ళంతా కూడా రాజనాళ్ళకి స్నేహితులు కావడం, మేము అక్కడ పెరగడము, ఆ పెరిగేటప్పుడు రాజనాళ్ళ గారు రావడం, ఎన్నోసార్లు ఆయన కలవడము, కొన్ని కొన్ని అనుభూతులు ఆయన్ని మేము పంచుకోవడం, ఇవన్నీ కూడా జరగడం మాకు ఎంత ఆనందంగా, నాకైతే మహా ఆనందంగా ఉంటుంది ఆయన తలుచుకుంటే. కానీ మురళి, అంత పెద్ద మహనీయుడికి ఒక శిలా విగ్రహం మాకు కావాలో, నాయకులు కానీ అధికారులు కానీ అందరూ ఆలోచించి ఒక శిలా విగ్రహం కలుగోళ శాంభవి రూట్లో, అన్ని సినిమా హాల్ రూట్ అది, ఆ రూట్లో అయినా సరే లేదా ట్రంక్ రోడ్లు ఎక్కడైనా సరే ప్లేస్ చూసుకొని ఆ మహనీయుడికి ఒక శిలా విగ్రహం పెడితే ఒక మహానటుడిగా కాదు పెట్టాలి, పెడితే ఎంతో ఆనందంగా ఉంటుందని భక్తజనులందరూ, చాలామంది కూడా కలుగొళ్ళమ్మ భక్తులు కానీ ఆయన అభిమానులు కానీ అనుకుంటూ ఉంటారు, రాజనాళ్ళ విగ్రహం పెడితే ఎంత బాగుంటుందని అనుకోవడం ఎన్నోసార్లు నేను వినున్నాను. ఎందుకంటే కావలికి అంత మంచి పేరు తీసుకొచ్చాడు ఒక నటుడు. అవును, ఒక వ్యక్తిగా, ఒక మంచి మనసున్న మనిషిగా వ్యక్తి, ఆయన నిజంగా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. చివరి దశలో పాపము ఆయన హైదరాబాదు మన సారథి స్టూడియోస్ పక్కనే రూబీ అపార్ట్మెంట్ అనే ఒక అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్లో ఆయన రెండో భార్య భూదేవితో కలిసి ఆయన జీవనం కొనసాగించడం జరిగింది. ఒక సందర్భంలో హైదరాబాద్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయని మే నెలలో అట్లా ఆయన కూతురు నళిని అని కూతురు, ఆమె చెన్నైలో ఉండేది, ఆమె దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి అనారోగ్యం ఎక్కువైపోయి ఆరోగ్య దెబ్బతిని విజయ హాస్పిటల్లో ఆయన్ని జాయిన్ చేశారు. చేసిన తర్వాత అక్కడ 180,000 రూపాయలు బిల్లు అయింది, మెడికల్ బిల్లు. అప్పుడు అంటే ఆ సందర్భంలో ఆయన చనిపోయాడు అక్కడే మద్రాసులో చనిపోయింది. అది కూడా 1998 మే 21వ తేదీ ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి నళిని మన చంద్రబాబు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయనతో కన్సల్ట్ అయ్యి ఈ విధంగా 180,000 రూపాయలు ఆయన మెడికల్ బిల్లు అయిందని చెప్పిన తర్వాత చంద్రబాబు వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 180,000 రూపాయలు ఆ బిల్లు అక్కడ చెల్లించి ఆయన పార్థివ దేహాన్ని ఒక స్పెషల్ వెహికల్లో తీసుకొని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ఆయన అంత్యక్రియ చేయడం జరిగిందనమాట. ఆ సందర్భంగా మనం అటువంటి మహానటుడు అటువంటి దుస్థితిలో చనిపోవడం అనేది కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి ఆయన, ఎంతోమంది దానాలు ధర్మాలు చేసిన అలాంటి వ్యక్తులకి నిజంగా అలాంటి దుస్థితి రావడం అనేది చాలా బాధాకరం. అది ఆయన చేసిన తప్పులు కావచ్చు, లేకపోతే ఆయన చేసిన దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి ఫైనల్గా ఏంటంటే అనారోగ్యంగా ఆయన ఒక
ఒక కాలు తీయబడి అటువంటి సినిమా ఆర్టిస్ట్ అనే దానికంటే కూడా మంచి మనిషి అటువంటి రాజనాలు గారు నిజంగా ఈరోజు ఆయన జయంతి కావడం, ఆయనతో ఆ ప్రత్యక్ష అనుబంధం మీతో, మేము యాక్టివ్యాక్షలతో ఆయన అనుబంధాన్ని అనుభవాన్ని మీ ద్వారా తెలియజేయడం. నెల్లూరులో కూడా ఎన్నోసార్లు మా అన్నోళ్ళ ఇంటికి వచ్చి మా ఇంట్లోకి మా వదిన భోజనం పెడితే తిని అక్కడ కూర్చొని ఆయన ముచ్చట కొన్ని ముచ్చట్లు చెప్పాము, మా ముచ్చట్లు అన్ని కూడా మాట్లాడుకొని చాలామంది ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. అవును, మరి ఆయన నెల్లూరు ట్రంక్ రోడ్లో కావచ్చు, సినిమా సెంటర్ కావచ్చు, ఆ ఏరియాలో తిరిగేవాడు. ఆయన వస్తుంటే అందరూ ఇంకా అక్కడ మీరు అన్నట్టు కావాలి అట్లయితే ఒక షాప్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఈ నెల్లూరులో కూడా సినిమా సెంటర్ అటువంటి షాపుల దగ్గరికి ఆయన ఫ్రెండ్స్ ఉంటే ఆయనతో వచ్చి కలవడం. ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ దగ్గర వెంకటేశ్వర ప్రెస్ అని ఆయన క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చేవాడట. నెల్లూరుకి వస్తే వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. అట్లా బంధువుల్ని ఫ్రెండ్స్ని చివరి దశ వరకు ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళతో ఉండే స్నేహబంధం కానీ బంధుత్వం కానీ బాగా నేర్పేవాడు. చివరి దశలో కూడా ఇట్లా ఫ్రెండ్స్తో ఉండడం, ఆయన మన నెల్లూరీడు కావడం. మరలే ఆయన ఫ్రెండ్స్ మన్నీ మధ్యలో దాకా కూడా 95 ఏళ్ళు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేవాడిని నేను అప్పుడప్పుడు. వాళ్ళు ఎంత ఆనందపడేవాళ్ళు ఆయన పేరు చెప్తే, ఎంత మంచివాడు రాజనాళ్ళ సినిమాల్లో విలనేస్తాడే కానీ ఎంత మంచివాడు, మేము ఆయన మర్చిపోలేమని చెప్పి చెప్పేవాళ్ళు అన్నమాట. వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలం చేశారు కొంతమంది. అంటే ఆయన ఇప్పుడు జీవించున్నా కానీ 95 దాటిపోయింది వయసు. అంతే కదా, ఆ వయసు వాళ్ళు కూడా మన్ని మధ్యలో దాకా ఉన్నారు కొంతమంది కావాలి. ఆయన 70 ఏళ్ళకే ఆయన చనిపోవడం జరిగింది, 71లో ఆయన చనిపోయాడు. ఈ విధంగా ఆయన ఈరోజు మనం కలుసుకోవడం, ఆయన జయంతి సందర్భంగా ఆయనకి అవి పుట్టినరోజు శుభాకాంక్షలు అనాలో ఆయన పైన ఉన్న ఆయనకి మనం స్మరించుకుంటున్నాం, స్మరించుకోవడం. అలాంటి నటుడు మన మధ్యనే ఉండి మన నెల్లూరికి మంచి పేరు తీసుకొచ్చారు, ముఖ్యంగా కావలికి. మరి వారిని ఈరోజు మనం తలుచుకోవడం, ఆ కార్యక్రమం మీరు రావడం మాకు సంతోషకరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఆంధ్ర ఏకైక విలన్ రాజనాల జయంతి ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.